ప్రకాశం జిల్లా వేటపాలెం మెయిన్ రోడ్లో గల పాటిబండ్ల రత్నం ఇంట్లో చోరీ జరిగింది. 1 కేజీ వెండి, 3 సవర్ల బంగారం, 50,000 నగదును దొంగలు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేటపాలెం సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి చీరాల నుంచి వేటపాలెం వచ్చే రోడ్లు పక్కన పాటిబండ్ల రత్నం అనే ఆవిడ ఇంట్లో రాత్రి మమతనం జరిగిందని చెప్పి పొద్దున్నే చెప్పారు. విచారిస్తే ఈ పాటిబండ్ల రత్నం అనే ఆవిడ సుమారు 21 రోజుల క్రితం వాళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలో వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అదే ఇంట్లో ఆమె తొంత తమ్ముడు రమణయ్య అని ఉంటున్నాడు. అతను ఒక 2-3 రోజుల నుంచి ఇంటికి రాకుండా ఉన్నాడు. విచారిస్తే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఎక్కడ కూడా బ్రేక్ చేయడం లేదు, కిటికీలన్నీ కూడా కట్టడం ఉన్నాయి. కానీ తాళాలు మాత్రం ఆ రమణయ్య దగ్గరే ఉన్నాయి. ఇంట్లో లోపల మాత్రం ఒక బెడ్రూమ్లో వీరు అని ఓపెన్ చేసి దాంట్లో వస్తువులు పోయాయని చెప్తున్నారు. ఇందులో 1-2 ఉంగరాలు, 1 జత కమ్మలు, 1 వెండి చెంబు ఒకటి చెప్తున్నారు. అదేవిధంగా డబ్బులు కూడా 50,000 పోయాయని చెప్తున్నారు. సో ఆ పర్టికులర్స్ అన్నీ కూడా విచారించి ఈ యొక్క నేరం నిజంగానే జరిగిందా, లేదా ఇంట్లో దొంగల, లేదా బయట దొంగల అన్నది కూడా విచారించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి దొంగలు జరుగుతుంది.